ఒకప్పుడు రంగారెడ్డి చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఈ పౌల్ట్రీకి సంబంధించిన ఫామ్సే కనబడేవి. కానీ రాను రాను చాలా కనుమరుగైపోతున్నాయి. ఇక ఈ మధ్యలో చూసుకున్నట్లయితే ఈ లేయర్స్ విషయంలో రైతన్నలు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫీడింగ్ ఖర్చు ఎక్కువ అవుతుంది, రైతుకు లాభాలు రావట్లేదని చెప్పేసి చాలామంది గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ వాస్తవ పరిస్థితులు ఏంటి? ఈ పౌల్ట్రీ ఫామ్ పెట్టిన రైతులు ఏమనుకుంటున్నారు? ఇంతకీ వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉందో తెలుసుకునేందుకు మనము డైరెక్ట్గా ఇక్కడ ఒక పౌల్ట్రీ ఫామ్ ఉంది, ఆ పౌల్ట్రీ ఫామ్ దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇదే ఆ పౌల్ట్రీకి సంబంధించిన ఫామ్. సో రామరెడ్డి అనే రైతు గత దాదాపు పదేళ్ళ నుంచి ఈ ఫామ్ నడిపిస్తున్నాడు. సో మనతో పాటు కూడా ఉన్నాడు. చెప్పండి, అంటే ఈ మధ్యకాలంలో చాలా ఈ లేయర్ సంబంధించింది, మొన్న ఈ మధ్యకాలంలో కూడా గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి చాలా ఆందోళనగా వ్యక్తిస్తారు. అసలు ఏం జరుగుతుంది వాస్తవానికి? ఇప్పటి వరకు పోటర్ మీద 2010 నుండి 2015-16 వరకు కూడా మామూలుగా రైతు దాని మీద జీవనోపాధం జరిగింది. మామూలుగా కొద్దిగా ఎడుదుడుకు లేకుండా జరిగిపోయింది. కానీ 2017 నుండి మాత్రం ఫీడ్ కాస్ట్ పెరగడము, మార్కెట్లో గుడ్డు తగిన రేటు లేకపోవడము రైతు చాలా నష్టాల్లో కూరిపోయి ఇంతో రైతులు కొన్ని షెడ్లను పడవ పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. కారణం ఏంటంటే ఈ ఫీడ్ కాస్టు మెటీరియల్ మక్క కానీ సోయా కానీ డిఓపి కానీ పరం కానీ ఇవి రా మెటీరియల్ కోడికి ముఖ్యమైనది ఇది ఆహారం. కాబట్టి ఇట రేటు 2015-17 నాడు 13 రూపాయలు మేజ ఉంటే అలా 26 రూపాయలు మేజ్ అయింది. పరము పనికిరాంది రోడ్డు మీద పోసేది 10 రూపాయలు ఉండే పరము ఇలా 21-22 అయింది. డిఓబి నూనె తీసిన టౌడు అప్పుడు 9 రూపాయలు 10 రూపాయలు దొరికినట్టుంది, ఇలా 22 రూపాయలు అయింది. ఈ విధంగా చూస్తే ఆనాడు ఆ రేటుకే ఆ గుడ్డు రేటు ఆడికాడికి అడ్జస్ట్ అయ్యి 10 పైసల మీద బేరం చేస్తే రైతు ఆడికాడికి బతికిండు. కానీ ఈ రోజు వరకల్లా ఇప్పుడు అప్పటికిప్పటికి పోల్ చూసుకుంటే ఇప్పుడు ఏమవుతుందంటే రా మెటీరియల్ డబుల్ ఖర్చు వచ్చేసింది, గుడ్డు రేటు మాత్రం అదే స్థాయిలో ఉన్నది. కాబట్టి రైతులు దీని నుంచి తట్టుకోలేక షెడ్లు అమ్ముకొని బ్యాంకుల్లో దివాలు తీసి ఉన్న భూములు అమ్ముకొని కూడా కట్టడం జరిగింది. రైతులకు బ్యాంకు ఫోర్స్ కూడా ఎక్కువైపోతుంది. కానీ రైతులు తట్టుకోలేని పరిస్థితి వచ్చి కొంతమంది ఉరి తీసుకునే ప్రయత్నాలు కూడా చేసుకునే యత్నాలు ఉన్నాయి. దీని నుంచి ఎంతోమంది పోటర్ మీద 20,000 షెడ్ ఉన్నా కానీ ఒక 30-40 మంది జీవనోపాధి కలుగుతుంది. దీనికి రా మెటీరియల్ బ్రోకర్ కానీ పండించిన రైతు కానీ దళారి కానీ అమాలి కానీ లేబర్ వర్క్ కానీ ఒక 20,000 కోళ్ళ కానీ 20 మంది జీవనోపాధనం జరిగేది. కానీ ఇదిగిన ఒక వేళ అయిపోయిందంటే రైస్ మిల్ల కాడికెళ్ళి నూకలు వరకు పరం ఎవరు తీసుకోడు, దీ ఇంతమంది రైస్ మిల్ల కాడికెళ్ళి కుప్పకూల పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇది రైతు ఒక వేళ పోల్ట్రీ మూసుకుంటే మాత్రం రాబోయే కాలంలో గుడ్డు దొరికేది కష్టము, ఈ రైస్ మిల్ల కానీ రా మెటీరియల్ కూడా పోయేది కూడా చాలా కష్టం ఏర్పడుతుంది. ఇది దీని నుంచి ముందు జాగ్రత్త తీసుకొని ఈ గుడ్డు రేటును సరైన రేటు దీనికి అనుకూలమైన రేటు ఇస్తేనే ఈ రైతులు పోటీ నడిపే వస్తుంది. అంటే సరైన రేట్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్లో ఎంత నడుస్తుంది ఒక ఎగ్గుకు, రైతుకు ఎంత వస్తుంది? ఇప్పుడు మామూలుగా మార్కెట్ను బట్టి 4.40 రూపాయలు ఈ వారం రోజుల కిందనే పెంచిండు, దాంట్లో 20 పైసలు మైనస్ అవుతుంది. ఆ రేటు కూడా మనకు రైతుకు గిట్టుబాటు ధర అయ్యేది కాదు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఈ మంచల మండలంలో ఎన్ని ఉంటాయి ఇట్లాంటి ఫారాలు? అంటే ఇంచుమించు ఫస్ట్ నేను వేసినప్పుడు మాత్రం మాదే ఒకటి ఉన్నది, సేకరెడ్ది ఒకటి ఉన్నది. ఈ తర్వాత ఇంకో 5 పోల్ షెడ్ అయిపోయినాయి, అంతవరకు ఉన్నది. అంతేగాని ఇక దీన్ని ఎక్కువ ఇక దీని ముందు ఎవరు ముందు పోతలేరు, ఎవరు వేస్తలేరు, వీడికి స్టాక్అప్ అయిపోయింది. ఎట్లా మరి వాళ్ళంతా నష్టాలు వస్తుంది నమ్ముకున్నారు, మీరు నెట్టుకొస్తారంటే మరి ఎట్లా తీసుకు ముందుకెళ్తారు? అంటే మేము ఏంటంటే మేము ఇంటి వాళ్ళని చేసుకుంటున్నాము, దీనికి 24 గంటలు కన్ను రెప్పగా చూసుకొని దీన్ని మార్కెట్ను కోడిని కాపాడుకుంటూ దీన్ని చేసుకోం. కాబట్టి కొద్ది కొద్దిగా మెరుగైతుంది మార్కెట్లో, దానికి బ్యాంకుల సపోర్టు కొద్దిగా ఉండి మార్కెట్లో ఒక మంచి పేరు మీద ఆ పేరు మీద నడుస్తుంది తప్ప నేను అందరి మీద బతున్నా కానీ నేను ఒక్కని బతున్నాను. ఇప్పుడు అందరు కూడా నేను బాకీలో ఉన్నాము, అందరు కూడా మన నమ్మకం మీద వస్తుందని నమ్మకం మీద ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే జాయజాతి ఉన్న నమ్మకంతో వాళ్ళు మెటీరియల్ పంపుతున్నారు. జాయజాతి లేకపోతే ఎవడు కూడా మనతో టార్గెట్ లేకపోతే వాళ్ళు పంపేటోళ్ళు కారు వాస్తవానికి. ఇవాళ ఇదే 2 ఎకరాలు కోడి షెడ్ వేసుకుని ఉంటే నీ 2 ఎకరాలు నమ్ముకుంటే నా అప్పుడు ఎవరైనా ఎవడు ఇచ్చేటోడు కాడు. కాకపోతే ఏంటంటే నేను పెద్ద రైతును కాబట్టి నా తన డబ్బులు ఎక్కడ పోవు, ఇలా తన ఆస్తి ఉందని నమ్మకంతో మార్కెట్లో నాకు నడుస్తుంది కాబట్టి నేను నడిపిస్తున్నా. బయటకి మామూలుగా ఏదో బయట కొని మన బిజినెస్ చేసి అది చేస్తే 2 ఎకరాలు కొని షెడ్ చేస్తాను అంటే వానికి వెళ్ళదు, వాడు ఇయ్యడు. వాళ్ళు ఏంటంటే మన యొక్క డామినేట్ మీద వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళ మీదనే మనము
కోడి వ్యవస్థ నడుపుతున్నాం. నేను చెప్తే కాదు, ఇది బయట మార్కెట్లు మనం నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకం మీద నడిపిస్తున్నాం. వాళ్ళ నమ్మకం కోల్పోయింది అనుకో, మార్కెట్ ఇట్లా అనుకో, వాళ్ళు కూడా భయమవుతుంది. ఈ మార్కెట్లు రైతు దెబ్బతింటారు, మనం ఎట్లా బతం అనేది వాళ్ళు కూడా భయమవుతుంది. కాబట్టి ఇప్పుడు టైట్ పొజిషన్కి వచ్చింది వాళ్ళు కూడా. రమ్రెడ్డి గారు, ఇప్పుడు మీకు రెండు కోళ్ళ ఫాలకు సంబంధించి రెండు ఉన్నాయి మీ దగ్గర. సో ఇప్పుడున్నాం ప్రజెంట్ మనం ఇక్కడున్న ఈ ఫామ్లో ఎన్ని కోళ్ళు ఉంటాయి, ఒక రోజుకి ఎన్ని గుడ్స్ ఎగ్స్ వస్తాయి? అంటే ఇప్పుడు మా తన టోటల్గా 60,000 కోళ్ళు ఉన్నాయి సార్. ఇందులో 28,000 కోళ్ళు ఉన్నాయి, అందులో 32,000 కోళ్ళు ఉన్నాయి. అవి ఇప్పుడు ఇదేమో 42 వారాలు అయింది, అదేమో 30 వారాలు అవుతుంది, 25-26 వారాలు అదవుతుంది. అందులో 90% అండ్లో వస్తుంది, ఇలా 86% ఇండ్లో వస్తుంది ఇది ఇప్పుడు మాత్రం ప్రజెంట్గా. అయితే దీనికి ఇప్పుడు కాస్ట్ పెరుగుతుంటుంది, గుడ్డు తగ్గుతుంటుంది. అవతల ఇప్పుడు మామూలుగా రేంజ్లు ఉంది. ఇప్పుడు ఏంటంటే అందులో 100 తినుకుంటూ మనకు 90% వస్తుంది బెనిఫిట్, అందులో వస్తుంది. కానీ ఇందులో మాత్రం ఇంకొక 5 వారాలు అవుతుంటే ఇంకా బెనిఫిట్ తగ్గుతుంటుంది ఇందులో. అయితే మన కోడి ఏజ్ని బట్టి మనకు బెనిఫిట్ తగ్గుతుంటుంది అన్నమాట. సో ఇప్పుడు వాటికి అయితే నీకు అయితే గుడ్డుకు వచ్చేంత వరకు అయితే ఈ ప్రోటీన్స్ ఉన్న ఫీడ్ మాత్రమే వేయాల్సి వస్తుంది. అయితే కోడి ఏంటంటే మనకు పర్సంటేజ్ పెరగాలంటే కోడి దానికి మనము ఎంత ఫీడ్ ఇవ్వాలి, మినిమం 115 గ్రాములు కోడి తినాలి. తిన్నప్పుడే అది 50-60 ఫస్ట్ స్టార్టింగ్లో 40 స్టార్ట్ చేస్తుంది, 40-50 గ్రాముల గుడ్డు వెళ్తుంది. అప్పుడు మనకు 90 గ్రామ్స్ తింటుంది. అయితే 30 వారాలకి 100 గ్రామ్స్ తింటుంది. 100 తిన్నప్పుడు అప్పుడు 50 గ్రామ్స్ వెళ్తుంది కోడిగుడ్డు. అంటే మనం పెట్టిన దాని మీదకి వస్తుంది. అయితే దాంట్లో ఒక గుడ్డుకు వచ్చి 50 గ్రాములు గుడ్డు వస్తుంది, 50-55 గ్రాముల గుడ్డు వస్తుంది, 15 గ్రాములు లీటర్ పోతుంది, మళ్ళీ మిగతా 50 గ్రాములు బాడీకి యూజ్ చేసుకుంటుంది. అది ఆ విధంగా ప్రోటీన్ దానికి సరినట్టుగా పోషక పదార్థాలు ఉన్నప్పుడే ఆ గుడ్డు మనకు అనుకున్న పర్సంటేజ్ మీద గుడ్లు వస్తాయి. లేదు రా మెటీరియల్లో మనకు ప్రోటీన్ ఏమైనా మనకు మినిమం 18% ప్రోటీన్ కంపల్సరీ ఉండాలి కోడికి. దాంట్లో 4% తగ్గిన కోడి 120 గ్రాములు 3 రూపాయల తిండి ఒట్టిగా తింటుంది, ఒట్టిగా తిని పంతది, నీళ్ళు తాగుతుంది అది. దాంతో ఇక రైతు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏంటంటే ఏదో ఒక మక్కలు ఉందని మక్కలు వస్తే గుడ్డు పెట్టదు, లేకుంటే ఏదో సోయ ఉంది మన గోదాంలో సోయన పెడతా అంటే గుడ్డు పెట్టదు. మరి ఈ సోయ పోతుంది, మక్కలు పోతుంది, ఈ విధంగా రెండు విధాలు నాశమవుతుంది. కాబట్టి దానికి మనం ఏదైతే అన్నంలో కూర వండుకొని ఎట్లా తింటామో దీనికి అన్ని విధాలుగా ప్రోటీన్ ఉంటేనే గుడ్డును మనం తయారు చేయాలి. తప్ప కోడి గుడ్డు ఎప్పుడు పెట్టదు, రా మెటీరియల్తోటి మనం తయారు చేస్తేనే గుడ్డు బయటకు వెళ్తుంది. కాబట్టి కంపల్సరీ ప్రోటీన్ విధంగా పెడితేనే మనకు ఇవాళ మనకు 1 టన్నుకు 27,000 రూపాయలు ఖరీదు వస్తుంది. ఆ విధంగా మనకి ఈ ఖర్చు దీనికి బార్డర్ పడుతుంది. కాబట్టి ఇది మనకు తప్పకుండా పెట్టవలసిందే. ఇది ఎట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పౌల్ట్రీకి సంబంధించి ఏదో సబ్సిడీ కూడా ఇస్తున్నట్టు కరెంటుకు సంబంధించి? ఇప్పుడు కరెంటుది ఏం లేదు. ఒకసారి మనకు కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రం కరెంటుది 12 రూపాయలు ఉన్నదాన్ని 6 రూపాయలు మాత్రం పౌల్ట్రీకి చేసిండు. అది ఇప్పుడు యూనిట్కు 6 రూపాయలు పడుతుంది, మిగతా ఛార్జీలు అదనంగా పడుతున్నది. పౌల్ట్రీకి మాత్రం ఎలాంటి బ్యాంకులు కానీ సబ్సిడీ లేవు, లేకపోతే మెటీరియల్ కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి సహాయం అందుతలేదు. ఇంకోటి మార్కెట్ గురించి కూడా ప్రభుత్వం ఎగ్ గురించి ఎవరు పట్టించుకోలేరు. ఎగ్గుకి ఇంత రైతు కష్టమవుతుంది కదా, ఇంత కష్టాన్ని పెట్టుబడి వెళ్తలేదు అన్నట్టు ఎవరు ఏం గ్రహించలేడు. దీన్ని మాత్రము అందరూ ఇంతమంది జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి 1000 మంది ఒక్క ఈ గుడ్డుకు రావాలంటే ఒక్క కోడికి 10 మంది ఖర్చు లేక పెట్టుబడి ఆధారం మీద పడవాళ్ళు దీని మీద. ఇప్పుడు మనకి ఏంటంటే ప్రభుత్వం మాత్రం ఏ సబ్సిడీ లేదు. ఇప్పుడు దీని నుంచి ఈ భూమిలో నాకు ఇప్పుడు ఉన్న భూమిలో 3 ఎకరాలు పౌల్ట్రీ ఫామ్ వేసిన, ఈ 3 ఎకరాలు కూడా రైతు బంధు కూడా బంద్ అయింది. ఎందుకంటే ఇది కమర్షియల్ పాయింట్ అనేది MRO ఇది కూడా కట్ చేసారు. అవి వచ్చే 2000 కూడా ఎకరకు 2000 అంటే 3 ఎకరాల్లో 6,000 రూపాయలు ఇది కూడా బంద్ అవుతుంది. ఇది తోటి అన్ని విధాలు నష్టపోతారు కదా, అవ్వలేదు లేకుంటే అయిపోయింది. ఎట్లా మరి ఇప్పుడు మీరైతే గిట్టుబాటు ధర రావట్లేదు అంటున్నారు, సో ఎంత అంటే మీకు ఒక గుడ్డుకు ఎంత వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైతుకు ఎంతో కొంత గిట్టుబాటు అవుతుందని మీరు అనుకుంటారు? ప్రభుత్వం నుంచి ఏం చేస్తే బాగుంటుందని మీరు అంటున్న ఒక రైతు నుంచి ఒక్కటే సార్, రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర. ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా బాగుపడడు, ప్రభుత్వం లాసు రైతు లాసు కానీ సబ్సిడీలతోటి బాధపడవలసిన అవసరం లేదు. సబ్సిడీకి ఆశపడద్దు. కాకపోతే పండించిన పంటకు రైతుకు ఏ విధంగా లాభమో, గుడ్డు కూడా మనం ఎంత ఖర్చు వస్తుంది, దానికి ఎంత మిగిలితే రైతు ముందుకు పోతా అనేది ఒక కమర్షియల్గా ఒక వస్తువు తయారు అయితే దాని ఖర్చు వంక మెడిసిన్ కానీ ఏది కానీ ఖర్చు వంక ఏ రేటుకి వాడు ఫిక్స్ చేసి ప్యాక్ చేసి అమ్ముతాడో అదేవిధంగా రైతు కూడా ఒక గుడ్డుకి ఎంత ఖర్చు వస్తుంది, ఆ ఖర్చు అని ఎంత ఉంటే బెనిఫిట్ తన ఉద్దేశంతో దాని క్యాలిక్యులేటర్ ప్రకారంగా ఈ గుడ్డు రేటు ఫిక్స్ చేస్తేనే రైతు ముందుకు వస్తాడు. కానీ మేము రైతుని చేసి లోకాన్ని బతికిచ్చేది తప్ప రైతు మాత్రము
లాస్ట్కు మందు దాగి ఊరిపెట్టుకోవాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడదు ఇప్పుడు. ఎట్లా మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అంటే చాలా నష్టాలు ఉన్నాయని చాలా భయంకరమైన వార్తలు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా చాలామంది కూడా యూత్ నిరుద్యోగులు అందరూ కూడా ఈ లోన్లు తీసుకుని కోళ్ళ ఫారాలు కానీ ఇట్లా పెట్టాలని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? నేనైతే 100% సార్ దీని గురించి యువకులు చాలామంది నా తన సజెషన్కి వచ్చారు. వచ్చినప్పుడు కూడా హ్యాపీగా వచ్చిన కాడికి కలివ గంజన కాడికి వచ్చిన ఉద్యోగం 10,000 తోటే హాయిగా బతకవచ్చు, కానీ ఈ కోట్ల పెట్టుబడి మీరు బతకలేరు, ఈ పొజిషన్ బాగలేదు, మీరు యూత్ చెడిపోవద్దు అనే ఉద్దేశంతో పోల్ట్రీ ఫారం మాత్రం వద్దని చెప్తున్నా సార్. ఎంత ఇప్పుడు ఈ షెడ్ ఉంది కదా, ఈ షెడ్కు సంబంధించి ఒక కొత్తగా వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అయితే కోడి వచ్చి కోడి షెడ్ వచ్చి మొత్తం 750 నుంచి 800 రూపాయలు ఖర్చు వస్తుంది సార్ ఒక్క కోడికి. అంటే 10,000కి ఏమవుతుంది, 80 లక్షల రూపాయలు 10,000 కోళ్ళకి అవుతుంది. ఈ విధంగా ఆ టార్గెట్ చేస్తే ఆ చెప్పడంలో భయపడిపోతారు. ఇది చాలా చూస్తే కోడి కానీ కోట్ల మీద ఉంటుంది. సో ఈ టెక్నాలజీ కూడా మీరు దీనికి ఫీడింగ్ సంబంధించిన టెక్నాలజీ కూడా వాడుతున్నట్టున్నారు కొత్తది, సో దీనికి కూడా అదనంగా ఖర్చు అవుతుండొచ్చు అనుకుంటా? అయితే దీనికి అదనంగా ఖర్చు కూడా ఈ దీంట్లోనే సార్ నేను చెప్పింది ఏంటంటే 700 రూపాయలు ఖర్చు ఏదైతుందో అలానే ఇది ఫీడ్ కాస్ట్ కూడా కవర్ అవుతుంది. ఎట్లా అంటే మనకి గ్రాములు ఈ గ్రాములు ఇంత అని మీరు డిసైడ్ చేస్తారా లేక ఎట్లా ఇది? గ్రాములు లెక్క ఉంటుంది, ఆ డబ్బాలు ఎన్ని గ్రాములు పడుతుంది, ఎన్ని టన్నులు పడుతుంది. ఇప్పుడు 28,000 కోళ్ళు ఉన్నాయి, దీనికి ఎంత పడుతుంది? 3 టన్నులు కావాలి, 3 టన్నులు దాన్ని మొత్తం ప్యాక్ చేస్తాం, 3 టన్నులు రోజు తినేస్తుంది. ఆ విధంగా మనకు లెక్క ప్రకారమే దాన్ని గోదాం దాన్ని నింపుతాం, ఆ డబ్బాలు నింపుతాం, ఆ డబ్బాలో మనకి ఎంత వెళ్ళాలి అంత దానికి ఫుడ్ ప్రొడక్షన్ ఎంత కావాలి అంత పెట్టిన తర్వాతనే మళ్ళీ ఆపుతాం, మళ్ళీ ఇక్కడ మండి పెడతాం, మళ్ళీ నింపుతాం. అది ఒకటే నాడు అనిపోతుంది, దాని నిండా నింపితే ఒకటే నాడు అవుతుంది. ఈ పెద్ద రైతు కావాల్సింది టెక్నాలజీ తోటి టన్ను ఫీడ్ మీద ఒక 1,000 రూపాయల మీద టన్నుకు ప్లస్ లేబర్ది మిగులుతుంది, ఈ విధంగా కూడా కొద్దిగా కవర్ అవుతుంటుంది. కానీ ఇట్లయినా ఇన్ని చేసినా ఇది లాసే. ఇప్పుడు ఇన్ని విధాలా మనం ఇంత ఎత్తేసినా కానీ మార్కెట్ లేనప్పుడు మార్కెట్ దెబ్బ తప్ప మనకు వేరే ఏం లేదు. మనం ఏంటంటే ఎప్పుడైతే ఫీడ్ కాస్ట్ పెరిగిందో దాని మీదకి వెళ్ళి మనకు గుడ్డు కూడా పెరిగింది అనుకో, మనకు రైతు సంతోషంగా ఉంటాడు. ఒకసారి వస్తుంటే పోతుంది దానికి మనం సంతోషం, కానీ కనీసం 2 ఇయర్స్ నుంచి కూడా మనకు రైతుకు నష్టాలు కొడుకుపోయిందంటే లేని పరిస్థితి. ఒక 6 నెలలు పోయిందంటే తర్వాత వస్తుంది అనే నమ్మకం ఉండే, ఇప్పుడు ఆ నమ్మకం కోల్పోయింది రైతుకు. 2 ఇయర్స్ అయింది కాబట్టి నమ్మకం కోల్పోయింది, ఇప్పుడు సీజన్ కూడా అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు బతికేది చాలా కష్టం, కొన్ని తెచ్చేది కష్టం, పెంచేది కష్టం అయిపోయింది. ఇక వెంకటరెడ్డి అనే ఇంకో ఫార్మర్ కూడా మనతో ఉన్నాడు. ఆయన దాదాపు ఒక 4-5 ఏళ్ల కింద ఈ రంగంలోకి వచ్చారు. సో గత 2-3 ఏళ్ళ నుంచి ఇందులో ఎలాంటి గిట్టుబాటు కాక నష్టాల ఎదురు చూడడంతో అతని ఈ మధ్య కాలంలోనే ఈ కోళ్ళ ఫామ్ను క్లోజ్ చేయడం జరిగింది. సో మనతో పాటు ఆయన ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు మీరు గత 3-4 ఏళ్ళు పెట్టి చూశారు కదా, ఎట్లా ఉంది ఇది? ఈ పరిస్థితి బాగాలేదు సార్. అంటే దాదాపు 2 ఇయర్స్ నుంచి పరిస్థితి, మెటీరియల్ కాస్ట్ పెరగడం వల్ల, గుడ్డు రేటు గిట్టుబాటు కాలకపోవడం వల్ల పరిస్థితులు చాలా ఘోరం ఉంది. ఇది బ్యాంకు నుంచి లోను 8 కోట్ల లోన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు భూమి 22 ఎకరాస్ అమ్ముకున్నా కానీ తీరని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఈ కాలం చాలా లాస్లో ఉంది. ఇది దీని గురించి గవర్నమెంట్ పట్టించుకొని ఏదో ఒకటి ఇవ్వాలని చూస్తున్నాం సార్. ఎప్పుడు ఎప్పుడు పెట్టారు మీరు, ఎప్పుడు క్లోజ్ చేశారు మరి? 2015లో పెట్టాం సార్. 2019 ఆగస్టులో క్లోజ్ చేశాము. ఫీడ్ కాస్ట్ విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు దాదాపు 13,000 అయ్యేది ఒక టన్నుకు ఈచ్, ఇప్పుడు 27,000-26,000 అయిన దాకా రావట్లేదు. అయినా కానీ ఒకప్పుడు క్రెడిట్ రూపంలో వచ్చేది మాకు, ఇప్పుడు అట్లా లేదు సార్. పైసలు డబ్బు ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తేనే పంపిస్తున్నారు ఇప్పుడు మెటీరియల్. చాలా ఇబ్బంది ఉంది. ఇది తొందరగా ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకొని ఏదో ఒకటి రైతులకు చేయాలని చూస్తున్నాం. అంటే ఏదో ఒకటి అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటాం? పోల్ట్రీ అనేది చాలా దననీయ పరిస్థితుల్లో చాలా కష్టాల్లో ఉంది. ఇది పరిస్థితి ఎట్లా అంటే విపరీతం, అతికిమించి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇంత ముందుకు అంటే ఎక్స్పోర్ట్ అయ్యేది మన తెలంగాణ నుంచి బయట వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యేది, అక్కడనే విపరీతంగా ఫార్మ్స్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి పోవాలంటే పోవట్లేదు పరిస్థితి. అది సార్ 2 మంత్స్ వల్ల ఈ పోల్ట్రీ బంద్ చేయడం జరిగింది సార్. అంటే నువ్వు పెట్టి నడిపినావు కదా, లాస్ అయింది, గిట్టుబాటు కావట్లేదు అంటే నీకు ఎంత లాస్ అయింది? దాదాపు నేను 1,40,000 షెడ్ సార్ మాది. దాదాపు 4 కోట్ల నష్టంలో పూడుకున్నాం సార్. ఇప్పుడు 8 నెలల్లో 4 కోట్ల నష్టంలో పూరుకుపోయినాం సార్. ఓవర్ మెటీరియల్ ఏమన్నా ఇవ్వడం లేదు. కొంత దళారీ వ్యవస్థ అనేది ఉంది సార్ దీనిలో. దళారీ అరికట్టడితే రైతు కంపల్సరీ బాగుపడతారు సార్ దీనికి. ఎట్లా అంటే దళారీ వ్యవస్థ అనేది ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా అరికడితే బాగుంటుంది అంటే? రైతుల దగ్గర 16-17 రూపాయలకు మేజి కొంటారు సార్. మళ్ళా కోడి రైతుకు వచ్చేసరికి అది 23-24-27 వరకు చేస్తారు సార్. దాన్ని మధ్యన అంటే ఇప్పుడు దళారి ఉన్న వాళ్ళు స్టోరేజ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే పైసలు దాని మీద స్పెండ్ చేసి 16 రూపాయలు స్పెండ్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ దాన్ని అదనంగా ఒక 1 కేజీ మీద 10 రూపీస్ అదనంగా అమ్ముతారు సార్ వాళ్ళు. వాళ్ళకు అంటే ఏ పర్మిషన్ లేకున్నా కానీ
పర్మిషన్ లేకున్నా కానీ ఒక 500 టన్స్ 1000 టన్స్ అనేది స్టాక్ నిల్వ చేసుకొని రైతులను దెబ్బతీస్తారు సార్ వాళ్ళు. వాళ్ళని అరికట్టినామంటే పౌల్ట్రీ అనేది బాగుపడుతుంది. ఎట్లా మరి నువ్వు మొత్తము ఈ పౌల్ట్రీకి సంబంధించి అంతా బ్యాంక్ నుంచి లోన్ తీసి పెట్టినావా? ఎట్లా మావి కూడా ఉండే సార్, మావి కూడా 6 కోట్లు ఉండే, బ్యాంకు నుంచి 8 కోట్లు తీసుకున్నాం. మొత్తం 13-14 కోట్లు స్పెండ్ చేసి పెట్టాం అందరం. మేము ముగ్గురం బ్రదర్స్ ఏదో జీవనోపాధి కోసం అని ఏది బయట లేక దీంట్లోకి దిగాం సార్. చివరికి లాస్ వచ్చేసింది. దళారీ వ్యవస్థ అనేది చాలా ఉంది సార్. ఇది ఏం చేస్తారు మరి ఇప్పుడు మీరు? ఇక ఉన్నాం సార్, ఇక ఏదన్నా ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, పరిస్థితులు ఎట్లా అనేది ఆలోచన. ఇప్పుడు ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది పరిస్థితి. ఇప్పుడు బ్యాంకు MBA అయిపోతట్టుంది అకౌంటు. చాలా పరిస్థితి దయనీయ పరిస్థితి అయిపోయింది సార్. ఇప్పుడు ప్రాబ్లం ఎలా అనేది గవర్నమెంట్ చొరవ చూపిస్తేనే బయటపడేటట్టు ఉన్నాం మేము. మరి మీకు రోజుకు కొన్ని వేల ఎగ్స్ వస్తూ ఉంటాయి కదా, మరి ఇవన్నీ ఎట్లా మీరు ఎట్లా బయటికి అమ్ముతూ ఉంటారు? ఎవరు వస్తారు మీ దగ్గరికి? ఎట్లా రేట్లు ఎట్లా ఫిక్స్ చేసి ఎవరు తీసుకెళ్తారు? అంటే దీనికి మధ్యవర్తి ఒక బ్రోకరిజం అనేది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే కమిషన్ ఏజెంట్ ఉంటారు. దీనికి ఒక గుడ్డుకి 7 పైసలు లెక్కన కమిషన్ మీద, 4 రూపాయలు ఉంటే 7 రూపాయలు లెక్క 7 పైసలు లెక్క కమిషన్ మీద వాళ్ళు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి వాళ్ళు బయట ఇక్కడ బయట స్టేట్లకు కానీ వాళ్ళు మార్కెట్ తీసుకొచ్చి మాకు బండ్లు పంపిస్తారు, మేము ఇచ్చేస్తాం. అయితే మార్కెట్ ఏంటంటే వీళ్ళు పేపర్ రేటుకు తీసుకుపోవాలి కండిషన్ పెడితే కొన్నిదాళ్ళు రైతులు ఆందోళన చేస్తే మాత్రం కొన్నిదాళ్ళు తీసుకుపోయారు. ఆడికెళ్ళి మార్కెట్ డౌన్ అవుతుందని చెప్పి వీళ్ళ ఈ దళారుల చేతిలో కొంత కూడా మార్కెట్ ఉంటుంది. ఇవాళ 4 రూపాయలు 40 పైసలు ఉంటే 2 రోజులు రేటు పెరగకపోతే 20 రూపాయలు 20 పైసలు మైనస్ అని చెప్పి కూడా వాళ్ళు తీసుకుపోతాం. వాళ్ళ చేతిలో మీకు చెప్పింది వినవలసిందే తప్ప ఇది ఇట్లట్లా అనే అధికారం మాకు లేదు. మేము అనలేము కూడా, లేదు లేకుంటే నీ గుడ్లు ఎవరు తీసుకోపోతలేరు, మార్కెట్ ఎవరు తీసుకోపోతారని ఇటు ఉంటాడు. కానీ మనం ఏం చేస్తాం, అయినా సరే అవసరానికి పోవాలి, మన రా మెటీరియల్ పైసలు కావాలి కదా అనే ఉద్దేశంతో మనం ఇవ్వక తప్పదు. అది మనం ఉంచుకుంటే వారం రోజులు ఉంచుకుంటే తర్వాత ఉంచుకునేది కాదు. ఇది మా తర్వాత గుడ్లు ఖరాబ్ అవుతాయి కాబట్టి వెంబడే మనం ఇవ్వాల్సిందే. రేటు ఎంత తక్కువ అయ్యాలి మన వాడు అన్న రేటు కంపల్సరీ ఇవ్వాల్సిందే. రేటు డౌన్ అప్పుడు నిలబెట్టుకుంటారు, రేటు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ రేటు కమ్ముకుంటారు. అయితే దీంట్లో ఎక్కువ ఈ నెక్కులు దేంట్లేదంటే కొంతమంది పెద్ద రైతులు కూడా రేటు డౌన్ చేసేది వాళ్ళ చేతులు ఉన్నప్పుడు, డౌన్ అయ్యేది పెరిగేది వాళ్ళ చేతులు ఉంటుంది కాబట్టి డౌన్ అప్పుడు స్టోరేజ్ చేసుకొని రేటు పెంచి వాళ్ళ గుడ్లు అయిపోగానే మళ్ళీ డౌన్ చేస్తారు. ఈ విధంగా కూడా పెద్ద పెద్ద రైతులతోటి ఈ విధంగా కొంత జరుగుతుంది. చిన్న రైతుల మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఇప్పుడు దళారులే కాదు పెద్ద రైతులు కూడా ఇందులో ఒక మాఫియాగా తయారయ్యారు. దీంట్లో ఒక సొసైటీ అనేది లక్షల ఇప్పుడు 10 లక్షల కోణంలో ఏం చేస్తారంటే రేటు తగ్గున్నప్పుడు వాడు గోదాములు సాగు చేసుకుంటారు. అంటే వీళ్ళ సంఘంలో వాళ్ళు ఒక సభ్యత్వం ఉన్న వాళ్ళే, బయట వాళ్ళు కాదు. వాళ్ళ సభ్యత్వం ఉండి వాళ్ళకి అన్నీ తెస్తుంటారు, రోజు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వస్తుండే అన్నట్టు. అయితే వాడు ఏం రేటు ఇంకా ఈ వారంలో రేటు పెరుగుతుంటే వారు స్టోరేజ్ చేస్తాడు. రేటు పెరగానే చేస్తారు దండమ అంటే వాడిని ఉన్న స్టోరేజ్ మొత్తం కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత మళ్ళీ వాడు ఏం చేస్తాడు, రేటు తెల్లారి 20 పైసలు డౌన్ అంటాడు. అని ఏం చేస్తారు మళ్ళీ వారం రోజులు ఈ వాడు డౌన్ అయినప్పుడు ఈ రైతు చిన్నగా రైతులు ఏం చేస్తారంటే ఇది పోతనే మెటీరియల్ పైసలు వస్తుంది కాబట్టి మెటీరియల్కి వీడు ఎంబడప్పుడు తీసేస్తారు కాబట్టి ఈ విధంగా కూడా కొన్ని చిన్న రైతులు ఇట్లా ఈ విధంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. సో అంటే పెద్ద 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 రైతులు అనేది చాలా తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ ఇంకా అంతకంటే తక్కువ చిన్న చిన్న రైతులు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి పౌల్ట్రీ ఫామ్ పెట్టి ఇలాంటి లేయర్స్ పెట్టి ఎగ్స్కు సంబంధించిన ఏవైతే ఉంటాయో వాళ్ళకు సంబంధించి ఈ రేట్స్ ఫిక్స్ విషయంలో కానివ్వండి, ఈ గిట్టుబాటు ధర విషయంలో కానీ, అంటే అసలు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? దీనికి ఒక సొసైటీ అని చేసింది సార్, దీనికి ఒక నెంబర్ ఉంది, సభ్యత ఉంది, సొసైటీ ఉంది. దీనికి ఆందోళన చేసిర్రు, ఎన్నో నెక్ ఆఫీసర్ పోయినరు, పోరాడినరు. ఇదివరకు ఒకసారి లారీ కూడా తీసుకోపోతే తక్కువ రేటు కమ్మినా పక్క రైతు ఎట్లా తీసుకుపోయినా అనే ఉద్దేశంతో కూడా లారీ కూడా ధ్వంసం చేసిన కాలాలు ఉన్నాయి. అయినా కానీ ఇది ఏంటంటే ఇది సొసైటీ అనేది ఈ రైతు ఎప్పటికీ నిలబడదు సార్. ఇది ఏంటంటే అవసరానికి రైతు దాని మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి ఈ సంఘం నిలబడలేకపోతుంది కాబట్టి ఈ యొక్క రైతు యొక్క వీక్ పాయింట్ వాళ్ళకి తెలుసు. ఈ రైతు ఎన్నోతులున్నా మన చేతుడు అనేది తెలుసు కాబట్టి ప్రతందరూ దీన్ని యూజ్ చేసుకుంటారు రైతులను. అంటే ఈ మధ్యకాలంలో అంటే గవర్నమెంట్ కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా అంటే అయితే దేశంలో లేని అంటే బెస్ట్ పాలసీ ఈ పౌల్ట్రీ రంగంలో తీసుకొస్తామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఆ దిశగా ఆలోచిస్తుంది. సో అదే కాకుండా అవసరమైతే వీళ్ళకు ఈ ఏదైతే ఈ ఫీడింగ్ ఉందో దానికి సంబంధించింది కూడా దాని విషయాలు కూడా ఆలోచిస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చండి సార్? ఇప్పుడు ఏమంటున్నారంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే గోదాం స్టాక్ చేసిన మొక్కలు కానీ ఏదైతే స్టోరేజ్ ఉంటుందో అది ఒక సీజన్ వచ్చినప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ మీద తీసేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసేస్తాం. రేటు ఫిక్స్ చేసి బయట మార్కెట్ కంటే 10 రూపాయలు తక్కువ కాదు తీసేస్తుంది. తీసేసినప్పుడు దాన్ని ఎవరు తీసుకుంటారంటే దాన్ని ఎక్కువ మాత్రం బడాబాబులకే తీస్తుంది, మామూలు రైతుకు చెందదు.
ఎందుకు ఏంటంటే రైతు క్యాష్ పెట్టి కొనే పరిస్థితి రైతుకు ఉండదు కాబట్టి వాడు గవర్నమెంట్కు డబ్బు డీడీ కట్టడు, వానికి ఇది అందదు. అది ఎవరైతే పెద్ద బడాబాబులు ఉంటారో వాళ్ళు కట్టుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు. అట్లా కూడా పెద్ద బడాబాబులకు అది నడుస్తుంది, కానీ మామూలు మధ్య రైతులు ఎవడు కట్టడు. ఇదంతా ఎగ్గు పెద్ద రైతుకే, ఇది లక్షల మీద ఉన్న వాళ్ళకి 10 లక్షలు 5 లక్షలు ఉన్న మాత్రం దీన్ని కొద్ది కవర్ చేసి వాళ్ళ గ్రిప్పులో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బందే, కానీ కొద్దిగా మేరు కన్నా దీనికంటే కొద్దిగా మేరు మీద వాళ్ళు తట్టుకొస్తారు. అంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తుంది కాబట్టి, అంటే 10 ఏళ్ళ నుంచి మీరు ఈ రంగంలో ఉన్నారు, ఒక అనుభవం ఉన్న రైతుగా చెప్పండి ఎలాంటి పాలసీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? దీనికి ఏం లేదు సార్, దీన్ని కొనుగోలు మార్కెటింగ్ అనేది బయట ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తేనే మనకు ఈ గుడ్డు మార్కెట్ రేట్ ఉంటుంది సార్. ఇక లేకపోతే దీన్ని విచ్చలవిడి ఇటు పెడితే రైతులు ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది. దీనికి మీద తొందరగా చర్య తీసుకొని పోటీలు పెట్టాలనుకున్న ప్రభుత్వం మీద దృష్టి పెట్టినప్పుడే ఈ పోటీలు పడుతుంది, లేకుంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇప్పుడే తెలంగాణలో ఈ ఎగ్స్ అన్ని కూడా మరి ఎక్కడ పోతాయి? మరి ఇది మన తెలంగాణ తింటే అది ఉంటుంది, కానీ పబ్లిక్ ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వం కూడా కొన్ని ఈ అంగన్వాడీలు కానీ విద్యార్థులకు వీళ్ళందరికీ కూడా ఇంకోటి వీళ్ళ సప్లై చేసేటప్పుడు డైరెక్ట్ రైతు ద్వారా పోయేటట్టు చేస్తే బాగుండేది. కానీ దీనికి ఏదో ఒక టెండర్ చేస్తాడు, టెండర్ చేసినప్పుడు వాళ్ళే అంగన్వాడీలకు కానీ స్కూళ్ళకు కానీ ఆ టెండర్ రోడ్డు తీసుకొని వాడా చేస్తాడు. ఆ విధంగా కూడా కొంత రైతుకు నష్టమవుతుంది. ఒక మండలంలో ఇన్ని ఫామ్లు ఇన్ని గుడ్లు ఉన్నాయి, దీనికి మన రైతుకు మాత్రం ఛాన్స్ చేయాలనేది ఆలోచన ఏముండదు. అది ఎవరు టెండర్ ఇస్తే వాళ్ళ మీద ఇచ్చేస్తారు, అది వాళ్ళ చేతిలో నడిచిపోతుంది కాబట్టి అది కూడా మన చేతుల్లో లేదు. అది ఎవరైతే ప్రభుత్వానికి 10 పైసలు ఎవరు తక్కువ అంటాడో వానికే టెండర్ ఇస్తారు కాబట్టి వాడే తీసుకుపోతాడు. అదే రైతుకు మళ్ళీ అది టెండర్ ఇస్తారా? ఇయ్యారు రైతుకి, ఇయ్యరు. రైతు అంటే దానికి ఏంటంటే పెట్టడోడే కానీ తినటోడు కాదు రైతు. కన్నతల్లి ఎంతో రైతు అంతే, లాస్ట్కి వచ్చారు కానీ ఇన్నిటికైనా భరించవలసిందే. ఇవన్నీ బతికేది మళ్ళీ రైతు మీదనే కాబట్టి ఇది చాలా ప్రమాదమైంది. ఇది అగ్రికల్చర్ పర్పసే కాబట్టి ఈ రైతు మాత్రం చాలా ఒడిదుడుకులు ఉన్నారు. మామూలు వ్యవసాయం కంటే ఇది పెద్ద పెట్టుబడితోటి నష్టపోయే ప్రమాదం. ఇది ఏంటంటే అది అస్సలకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. రాను రాను బ్యాంకు వాళ్ళది మాత్రం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకు వాళ్ళు కూడా ఎవరు సబ్సిడీలు ఇస్తలేరు. బ్యాంక్ కూడా సబ్సిడీలు ఇస్తే బాగుండే, ఈ రైతు నష్టమవుతుండు, కొద్దిగా ఇన్స్టాల్మెంట్ ఆపాలి, లేకపోతే వీళ్ళకి సబ్సిడీ కలిపియాలనే దృష్టి ప్రభుత్వానికి ఇప్పటికి కూడా రాలేదు. 10 పైసలు కూడా ఎప్పుడూ సబ్సిడీ ఇవ్వలేదు. ఈ విధంగా జరిగిపోతుంది. చూసాం కదా ఈ పౌల్ట్రీ నడుపుతున్న రైతన్నల ఆవేదన. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కనీసం 5 రూపాయలకు గుడ్డు పోతే తప్ప రైతుకు గిట్టుబాటు కాదని చెప్పేసి రైతన్నలు అంటున్నారు. ఇక గత 2 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే చాలా ఈ దారుణంగా ఉన్నది. సో దీనికి సంబంధించిన ఫీడింగ్ ఖర్చులు పెరుగుతున్నాయి, ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్నాయి, రైతుకు మాత్రం లాభాలు రావట్లేదు. దీనివల్ల చాలామంది కూడా అంటే పౌల్ట్రీ ఫామ్ నమ్ముకొని బయట అప్పులు తీసుకొచ్చి చాలామంది పెట్టినప్పటికీ సరైన రీతిలో రన్ కాకపోవడంతో చాలామంది కూడా ఉన్న అప్పులకు మరింత పెంచుకొని అప్పుల పాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. సో చాలామంది కూడా ఏం చేయాలో తోచక మూసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ తీసుకొని రైతన్నలకు, ఇది కూడా ఒక వ్యవసాయ రంగ పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఈ పౌల్ట్రీ ఫామ్ నడిపే వాళ్ళు కూడా దాదాపు చాలామంది రైతులే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ పౌల్ట్రీకి సంబంధించిన రైతన్నలు చెప్తున్నారు. ఇది ఈ రైతన్నల సిచ్యువేషన్. కెమెరా పర్సన్ శ్రీకాంత్, యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.